హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మిత్రపతి పిల్లగాడు. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఇంట్లో అందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్, ఇంకా ఎవరైనా నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వని వాళ్ళు ఎవరైనా అంటే ఫాలో అవ్వండి. క్విక్ అప్డేట్స్ అయితే మీకు ఇన్స్టాగ్రామ్లో అయితే దొరుకుతూ ఉంటుంది. ప్రతి ఒక్క అప్డేట్ని నేను ముందుగా ఇన్స్టాగ్రామ్లో అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను స్టోరీస్ రూపంలో. మీరు ఎవరైనా అప్డేట్స్ వెంటనే తెలుసుకోవాలి అనుకుంటే ఇన్స్టాగ్రామ్లో అయితే ఫాలో అయిపోండి. కింద లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, అలాగే కింద కామెంట్ సెక్షన్లో కూడా నేనైతే పిన్ అయితే వేసి పెట్టినాను. ఫాలో కావడం లేదు, ప్లీజ్ దయచేసి అందరూ ఫాలో కొట్టండి. మీరు ఇచ్చే ఫాలో వల్ల నాకు చాలా బూస్టప్ అయితే ఇస్తూ ఉంటుంది. నేను ఇంకా మంచి మంచి కంటెంట్ని మీ ముందరికి తీసుకురావాలంటే నన్ను ఫాలో చేసి మీరు వీడియోకి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తేనే నేను ఇంకా మంచి మంచి కంటెంట్ని అయితే మీ ముందరికి తీసుకొని వస్తూ ఉంటాను. చాలామంది వీడియోని అయితే చూస్తున్నారు కానీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయడం లేదు. మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు చాలా బూస్టప్ అయితే ఇస్తూ ఉంటుంది. నేను ఇంకా మంచి కంటెంట్ మీరు ఇంతమంది చూస్తున్నారు, ఇంకా మంచి కంటెంట్ అయితే మీ ముందరికి తీసుకురావాలని చెప్పి నాకు కూడా ఒక థాట్ వస్తూ ఉంటుంది. ఇంకా ఎవరు చూడడం లేదని చెప్పి నాకు కూడా ఒక డిసప్పాయింట్ అయితే ఉంటుంది. మీరు ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరుమల అప్డేట్స్ అన్నీ కూడా మీకు వెంట వెంటనే వస్తూ ఉంటాయి. ఒకసారి మీరు చూసారంటే పక్కన పిక్ పెడతాను చూడండి, ఈ లాస్ట్ 28 డేస్గా ఓన్లీ 24% మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ అయితే చూస్తున్నారు. మిగిలిన 76% మెంబర్స్ అందరూ కూడా అసలు సబ్స్క్రైబ్ చేయడం లేదు. ప్లీజ్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే నాకు బూస్ట్ అనేది వస్తూ ఉంటుంది. సబ్స్క్రైబ్ నౌ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్, నెవర్ మిస్ ఎన్ అప్డేట్. ఇంకా మనం ఛానల్లో 5K సబ్స్క్రైబర్ దాటినందువల్ల గివ్అవే అయితే ఇస్తున్నాం. ఆ గివ్అవే ఏంటంటే 2 దర్శనం టికెట్స్ అయితే ఛానల్లో మెంబర్షిప్ తీసుకున్నారో వాళ్ళ నుంచి ఒక మెంబర్ని అయితే పికప్ చేసుకొని వాళ్ళకి 2 దర్శనం టికెట్స్, అలాగే ఒక అకామిడేషన్ అయితే 100 రూపీస్ అకామిడేషన్ అయితే ఇవ్వబోతున్నాను. అది ఆల్రెడీ మీకు అందరికీ తెలిసిందే. ఇంకా ఎవరికైనా తెలియదు అనుకుంటే జూన్ 19th ఈవినింగ్ 4 లోపల మీరు ఎవరైనా మెంబర్షిప్ తీసుకోవాలనుకుంటే తీసుకోండి. 4 o'clock లోపల ఎవరైతే మెంబర్షిప్ తీసుకున్నారో వాళ్ళందరూ కూడా గివ్అవే కాంటెస్ట్లో ఉన్నట్టే. వాళ్ళందరిలో నుంచి నేను ఒక్కరినైతే పికప్ చేసుకుంటాను. అది ఎలా పికప్ చేసుకుంటానంటే నేను కొన్ని వెబ్సైట్లు అయితే చూశాను కానీ నాకు అంత ఫేర్గా అయితే అనిపించలేదు. మీకు కూడా చూసే వాళ్ళకి కూడా అది రియలిస్టిక్గా ఉండాలి కాబట్టి నేను చూశాను కొన్ని వెబ్సైట్లు, అవన్నీ కూడా నాకు నచ్చలేదు. మన ఓల్డ్ పద్ధతినే యూజ్ చేసి చీటీల ద్వారా అయితే ఎత్తదాము. ఇష్టంతా కూడా ఒక పేపర్లో రాసి దాంట్లో నుంచి చిన్న చిన్న చీటీలు చేసి దాంట్లో నుంచి ఒకరినైతే పికప్ చేసుకొని మీకు చూపిపోతాను. అది కూడా లైవ్లోనే జరుగుతుంది. అది 19th కానీ లేదా జూన్ 20th కానీ నేను ఆ లైవ్ పెట్టి ఆ లైవ్ సెషన్లో మీ ముందరే ఎత్తుతాను. ఆ పేపర్స్ ఆ నేమ్స్ అన్నీ కూడా దాంట్లో వచ్చిన వాళ్ళకి నేను మెసేజ్ చేసి వాళ్ళకి 2 దర్శనం టికెట్స్, అలాగే అకామిడేషన్ అనేది వాళ్ళకి ఇవ్వబోతున్నాను. మెంబర్షిప్ తీసుకొని మీరు గివ్అవేలో కూడా పార్టిసిపేట్ చేయండి. మీ లక్ను బట్టి మీరే వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ జూన్ 18th ఎవరైతే ఆన్లైన్ సేవ విర్చువల్ పార్టిసిపేషన్ టికెట్స్ బుక్ చేసుకొని 22, 23, 24th దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా జూన్ 18th ఉదయం 10 గంటలకైతే కోట అయితే రిలీజ్ చేస్తారు. మీరు ఎవరైనా బుక్ చేసుకోవాలి అనుకుంటే బుక్ చేసుకోండి వెంటనే. ఇంకా కూడా మీరు ఎవరైనా కూడా ఆ డేట్లో దర్శనం చేసుకోవాలి అనుకుంటే ఈ ఆన్లైన్ సేవ విర్చువల్ పార్టిసిపేషన్ టికెట్స్ అయితే బుక్ చేసుకోండి. 10 లోపల మీరు రిలీజ్ అయిన తర్వాత మీరు ఆ డేట్లో దర్శనం అయితే బుక్ చేసుకోవచ్చు. ఈ జూన్ మంత్ కోట అయిపోయింది కదా, ఇప్పుడు దర్శనం ఎలా చేసుకోవాలని చెప్పి నేను ఒక ప్రీవియస్గా ఒక వీడియో అయితే చేశాను. ఆన్లైన్ సేవ విర్చువల్ పార్టిసిపేషన్ టికెట్స్ బుక్ చేసుకుని అయితే మీరు దర్శనం చేసుకోవచ్చు అని. బట్ చాలామందికి చాలా డౌట్స్ అయితే ఉన్నాయి అందులో. ఇప్పుడు దాంట్లో నుంచి నాకు చాలా ఎక్కువగా వచ్చిన కామెంట్ని నేను తీసుకొని ఇప్పుడు నేను అయితే చెప్తాను, దానికి డౌట్స్ అయితే క్లారిఫై చేస్తాను. ఇప్పుడు ఆన్లైన్ సేవ బుక్ చేసుకున్న తర్వాత కింద మీకు ఇన్స్ట్రక్షన్లు చూసారంటే ఈ టికెట్ దర్శనానికి అలో ఉండదు అని చెప్పేసి అయితే ఉంటుంది. అది ఏమంటే మీరు అది సేవ బుక్ చేసుకుంటారు, ఆ సేవ టికెట్స్ అనేవి మీరు దర్శనం అయితే చేసుకోలేరు. ఈ సేవ బుక్ చేసుకున్న తర్వాత మీకు ఇంకొక డేట్స్ అయితే చూపిస్తుంది దర్శనానికి బుక్ చేసుకోవడానికి. మీరు ఆ టికెట్స్ బుక్ చేసుకుంటే మాత్రమే మీరు దర్శనం చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. మీరు సేవ బుక్ చేసుకుంటే సేవలో అయితే దర్శనం చేసుకోలేరు, మీరు సేవకి కూడా అలో చేయరు. అది ఓన్లీ ఆన్లైన్ సేవ విర్చువల్ పార్టిసిపేషన్ కాబట్టి అది సేవ కూడా అలో చేయరు. మీరు ఓన్లీ మీ నేమ్స్ మీద మీకు అక్కడ సేవ మాత్రం చేస్తారు. మీరు ఏదైతే సేవ బుక్ చేసుకుంటారో, కళ్యాణోత్సవం కానీ, ఊంజల సేవ కానీ, ఆర్జిత బ్రహ్మోత్సవం కానీ, సహస్ర దీపాలంకార సేవ కానీ, వీటిలో ఏదన్నా కూడా కానీ మీరు బుక్ చేసుకున్న వాటిలో మీ నేమ్ అయితే తీసుకొని అక్కడ పూజ అయితే చేస్తారు. అంతే, దానికి మించి మిమ్మల్ని అయితే అలో చేయరు ఆ సేవకి. మీరు సేవ బుక్ చేసుకున్న తర్వాత ఏదైతే దర్శనం బుక్ చేసుకుంటారో ఆ టికెట్స్ మాత్రం మిమ్మల్ని దర్శనానికి అయితే అలో చేస్తారు. ఇది ఈచ్ టికెట్ 500 రూపీస్ అయితే పడుతుంది. దర్శనానికి కూడా ఇంక్లూడ్ అయ్యే ఉంటుంది. సేవకి 200 రూపీస్, దర్శనానికి 300 రూపీస్.
ఈ మొత్తం టోటల్ కలిపి మీరు 500 rupees అయితే అక్కడ పే చేస్తారు. మీరు ఆ 500 పే చేస్తే చాలు, ఇంకా మీరు దర్శనం చేసుకోవచ్చు. అలాగే తిరుమలలో అకామిడేషన్ ఆఫ్లైన్లో తీసుకునే వాళ్ళకి 6 counters అయితే ఏర్పాటు చేశారు. ఆల్రెడీ నేను ఇన్స్టాగ్రామ్లో పెట్టాను, అలాగే టెలిగ్రామ్ ఛానల్లో కూడా నేను పోస్ట్ అయితే పెట్టాను. అది ఎక్కడెక్కడ కౌంటర్స్ వస్తుంది ఏంటి అనేది, నేను నాకు వీలు కుదిరినప్పుడు నేను నేరుగా పైకి వెళ్ళి తిరుమలలో ఎక్కడ కౌంటర్ వస్తుంది, అక్కడ ఏం సబ్మిట్ చేయాలి, ఎంతసేపు ప్రాసెస్ పడుతుంది ఏంటి అనేది నేను మొత్తం క్లియర్గా ఒక వీడియోని అయితే చేస్తాను తొందరలోనే మన ఛానల్లో. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడు ఆన్లైన్లో అకామిడేషన్ దొరకని వాళ్ళు ఆఫ్లైన్లో కూడా తీసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. మీరు ఆన్లైన్లో అకామిడేషన్ బుక్ చేసుకోవాలంటే మీకు స్పెషల్ దర్శనం టికెట్స్ ఉంటే మాత్రమే మీరు అకామిడేషన్ అయితే బుక్ చేసుకోగలరు ఆన్లైన్లో. అది ఎలా బుక్ చేసుకోవాలి, అకామిడేషన్ అండ్ స్పెషల్ దర్శనం ఎలా బుక్ చేసుకోవాలి అని ఏదైనా డౌట్ ఉంటే మీరు ప్రీవియస్ వీడియోని అయితే చూడండి. ఇంకా ప్రీవియస్ వీడియోలో ఎవరైనా చూడకపోతే వీడియో ఎండింగ్లో అయితే మొత్తం ఎలా బుక్ చేసుకోవాలి అని డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో లింక్ పైన ఐకార్డ్స్లో ఉంది, కింద లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఉంది. మీకు ఏదైనా డౌట్ అంటే ఆ వీడియోని అయితే ఒకసారి చెక్ చేయండి, మీకు మొత్తం క్లారిటీగా అయితే అర్థమైపోతుంది. ఓన్లీ కార్డ్ పేమెంట్స్ ద్వారా మాత్రమే బుక్ చేసుకోగలం, యూపీఐ ద్వారా అయితే బుక్ అవ్వదు. ఓన్లీ కార్డ్స్ అయితే ఉండాలి కంపల్సరీగా. ఇంకా జూలై మంత్కి కోటా ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఏంటి అని చెప్పి చాలామంది అయితే ఇప్పటికీ నన్ను క్వశ్చన్ చేస్తున్నారు. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఏంటి డౌట్ అనేది, ఆ డేట్తో సహా అయితే చెప్పాను. ఆ డేట్ని రిలీజ్ చేసే ముందు రోజు నేను వీడియోని అయితే చేసి పెడతాను, మీకు ఎటువంటి డౌట్ లేకుండా. ఎప్పుడు బుక్ చేసుకోవాలి, ఏ టైంలో బుక్ చేసుకుంటే భిన్న అవుతుంది, మీకు సర్వర్ డౌన్ అయినప్పుడు ఏం చేయాలి ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో, ఎప్పుడైతే నోటిఫికేషన్ డేట్ అయితే వస్తుందో ఈ టైంలో మేము రిలీజ్ చేస్తామని చెప్పి ఆ డేట్ రాగానే నేను మొత్తం అంతా డీటెయిల్గా నేను ఆ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఇంకా ఏదన్నా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి, లేదా మీకు ఏదన్నా మీకు ఇన్స్ట్రక్షన్స్ కావాలి అనుకున్నా కూడా ఏం కావాలి అని చెప్పి కూడా కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో చెప్పడానికి అయితే ట్రై చేస్తాను దాని గురించి క్లారిటీగా. వీడియో లేట్ అవ్వడానికి కారణం ప్రజెంట్ నేను తిరుపతిలో అయితే లేను, అందువల్ల వీడియోస్ అయితే లేట్ అవుతూ ఉన్నాయి. ఈ జూన్ 27 వరకు నేను తిరుపతిలో అయితే లేను, జూన్ 27 నేను తిరుపతికి అయితే వస్తాను. ఆ తర్వాత మీకు రెగ్యులర్గా అప్డేట్స్ అనేవి వస్తూనే ఉంటాయి. ఇంకా నన్ను ఎవరైతే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతున్నా వాళ్ళందరికీ కూడా తెలుసు నేను ఎక్కడున్నాను ఏంటి అనేది. మీకు కూడా తెలుసుకోవాలి అనుకుంటే మీరు ఇన్స్టాగ్రామ్లో అయితే ఫాలో అయిపోయి. ఎందుకు ఇన్నిసార్లు ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి అని అడుగుతున్నానంటే, ఇప్పుడు యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేయడానికి నాకు ఇప్పుడు నేనున్న సిచ్యువేషన్లో నాకు నెట్ రావడం చాలా కష్టంగా ఉంది. నేను వీడియో చేయాలన్నా కూడా చాలా ప్లేసెస్లో అయితే తిరుగుతూ ఉంటాను కదా, అన్ని ప్లేసెస్లో నెట్ అయితే రావడం లేదు. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యారంటే వెంటనే మీరు అప్డేట్స్ తెలుసుకోవచ్చు అని మాత్రమే మిమ్మల్ని అయితే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వమంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరికి నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వాలి. నేను వీడియో చేసి ఎడిట్ చేసి దానికి ఒక థంబ్నైల్ రెడీ చేసి దాన్ని పెట్టాలంటే చాలా టైం అయితే పడుతుంది. జస్ట్ 2 minutes ఇన్స్టాగ్రామ్లో అయితే స్టోరీ పెట్టేస్తాను, మీకు వెంటనే అప్డేట్ అనేది తెలిసిపోతుంది. మీరు దాని గురించి ఏదైనా డౌట్ ఉన్నా కూడా నాకు ఇన్స్టాగ్రామ్లో అయితే మెసేజ్ చేయండి, నేను మెసేజ్ ప్రతి ఒక్కరికి రిప్లైస్ అయితే ఇస్తూ ఉన్నాను. గైస్, ఈ వీడియో కింద ఈ వీడియో నచ్చింటే ఏం చేయాలి తెలుసు కదా, లైక్ చేయండి మర్చిపోకుండా. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు ఈ వీడియోలో ఎలాంటి డౌట్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్తో పాటు షేర్ చేసుకోండి. ఎందుకంటే షేర్ చేయమంటున్నానంటే చాలామంది తెలియని వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళందరికీ కూడా తెలుస్తుందని ఒక చిన్న హోప్ అంతే. టిల్ దెన్ సైనింగ్ ఆఫ్, నేను మిత్రపతి పిల్లగాడు, ఐ సీన్ మై నెక్స్ట్ వన్. బై బై. చాలా బాధగా ఉండేది, నీకు అర్హత ఉన్నా ఎవరు ఆ అర్హతను గుర్తించకపోతే చాలా బాధగా ఉంటుంది. చేంజ్